హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, సో యాక్సెంచర్ నుంచి చూసుకున్నట్లయితే మనకు ఎవ్రీ ఇయర్ వేకెన్సీస్ అనేవి అయితే పడుతుంటాయన్నమాట. సో ప్రతి సంవత్సరం అయితే చాలామంది గ్రాడ్యుయేట్స్ అయితే అప్లై అయితే చేస్తుంటారు. సో కాకపోతే చాలామంది అయితే రిగ్రెట్ మెయిల్ అయితే ఫేస్ చేస్తుంటారనమాట. సో అప్లై చేసిన కొద్దిసేపటికే రిగ్రెట్ అనేది అయితే రావడం జరుగుతుంది మెయిల్కి, అట్ ది సేమ్ టైం వాట్సాప్ కూడా. సో మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. సో అన్ఫార్చునేట్లీ యూ డూ నాట్ మీట్ అవర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఈ విధంగా చాలామంది అయితే ఫేస్ చేస్తుంటారు. సో మీరు అప్లై చేస్తున్నా కానీ అప్లై చేసేసినా కానీ, సో ఒక్కసారి అయితే ఈ వీడియో ఎన్ వరకు చూసేకైతే ట్రై చేయండి ఎందుకు ఈ విధంగా రిగ్రెట్ మెయిల్ వస్తుందో. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మనకు యాక్సెంచర్ నుంచి యాప్ డెవలప్మెంట్ బేస్డ్ రోల్ మీద అయితే మనకు వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయన్నమాట. సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ అయితే చేస్తున్నారు రిగ్రెట్ మెయిల్ వచ్చిందని అయితే. సో ఎందుకు వచ్చింది, సో రాకూడదంటే మనం ఏం చేయాలి, ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ అప్డేట్ అయితే ఇస్తాను. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు, సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో యాక్సెంచర్కి అప్లై చేస్తున్నారంటే, సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉండాలన్నమాట. సో రిజిస్ట్రేషన్ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే, సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ పాన్ కార్డ్ అనేది క్లియర్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్లరిష్గా అలా ఉన్నా కానీ మనకు ఖచ్చితంగా డీటెయిల్స్ అది యాక్సెప్ట్ అంటే స్కాన్ చేసుకోవాలన్నమాట. సో ఇందులో కూడా చాలామంది మిస్టేక్ అయితే చేస్తుంటారు. అట్ ది సేమ్ టైం చూసుకున్నట్లయితే డీటెయిల్స్ అనేటివి, సో మనకు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసే ముందు పాన్ కార్డులో, సో పాన్ కార్డులో ఏ నేమ్ ఉంటుందో అదే పర్ఫెక్ట్గా వేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా పాన్ కార్డులో అండ్ ఎంటర్ చేసే నేమ్ వేరేగా ఉన్నా కానీ, సో ఖచ్చితంగా మనకు రిగ్రెట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకే ముందే చెప్తున్నా, సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా అయితే చేసుకోండి. సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో మీరు అప్లై చేసేటప్పుడు ఈ విధంగా అయితే అడుగుతుంది అనమాట, ఖచ్చితంగా హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ అన్ అసెస్మెంట్ అండ్ ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఫర్ అన్ అసెన్చర్ ఇన్ ది లాస్ట్ 3 మంత్స్. సో లాస్ట్ 3 మంత్స్లో మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే కాదనమాట. సో 3 మంత్స్ అయిపోయి ఉండాలి, కంప్లీట్ అయి ఉండాలి. సో మీరు ఇప్పుడు కనుక అప్లై చేశారనుకోండి, సో 3 మంత్స్ తర్వాతే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది యాక్సెంచర్లో ఏ రోల్ రిలీజ్ చేసినా కానీ, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో 3 మంత్స్ కాకుండానే మీరైతే అప్లై చేశారంటే ఖచ్చితంగా మీకైతే, సో రిగ్రెట్ మెయిల్ అయితే వస్తుందన్నమాట. సో వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.